ఈరోజు తెలుగు దుష్ప్రచారాల పార్టీ మాజీ శాసనసభ్యుడు సాక్షి భావనారాయణ స్వామి గుడిల గురించి మాట్లాడుతూ మనం చూసాం. ఒక సన్నాసి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోగా అభివృద్ధి పదంలోకి నడిపిస్తానికి ప్రయత్నాలు చేస్తుంటే అన్నీ కూడా అడ్డకట్టు వేస్తా ఉన్నాడు. ఒక తప్పుడు దుష్ప్రచారాలతో పాతిక సంవత్సరాలు ఉండి ఏమి ఎలగబెట్టావురా నువ్వు సన్నాసి అని నేను అడుగుతా ఉన్నా. దేవుడి భూముల్లో కూడా కాలు పెట్టి దాన్ని కూడా అబద్ధాలతో మాట్లాడుతున్నావంటే నీకు ఇప్పటి వరకు జరిగిన శాస్తి ఇంకా సరిపోలేదు అనుకుంటా ఉన్నా. ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఎన్నో ఏళ్లగా రోడ్ వైండింగ్ అన్నావు, ఆట నగర్ అన్నావు, మంచినీళ్ళు అన్నావు, చేబ్రోల్ బ్రిడ్జ్ అన్నావు, ఇవన్నీ చేయలేని సన్నాసి ఇవాళ నేను చేస్తాంటే నువ్వు ఓరవలేకపోతా ఉన్నావు. నీకు 25 సంవత్సరాలు పట్టింది ఇవన్నీ చేయడానికి కూడా కుదరలా, నీ వల్ల కాల. ఇవాళ నేను చేసుకుంటా వస్తా ఉన్నా. నువ్వు ఏదైతే పొన్నూరు నియోజకవర్గాల్లో ఇచ్చిన 4 ప్రధాన హామీలు, వెంకటేశ్వరపురం మంచినీళ్ళు కానీ, చేబ్రోల్ బ్రిడ్జ్ కానీ, పొన్నూరు ఆట నగర్ కానీ, లేదా రోడ్ వైండింగ్ కానీ, ఈ ఆట నగర్ విషయం ఒకటే పెండింగ్ జరుగుతూ ఉంది. మిగతా 3 జియోలతో సహా కావాలంటే నీ ఇంటికి పంపిస్తా. వెంకటేశ్వరపురం మంచినీళ్ళు కానీ, నిన్న వచ్చిన రోడ్ వైండింగ్ జియో కానీ, రోడ్ జియో నంబర్ 430, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ప్రజలందరూ కోరుకుంటున్న పనులు. నువ్వేమో ఆ సంఘం డైరీలో రైతుల యొక్క చెల్లించాల్సిన బోనస్లు కొట్టేసే పనిలో ఉన్నావే తప్ప, ఈరోజు ఈ నియోజకవర్గానికి మంచి చేయాలని నీకు ఏ రోజైనా కలిగిందా? ఏదైతే ఈరోజు సాక్షి భావనారాయణ స్వామి గుడి గురించి మాట్లాడుతూ ఉన్నావో అదే సాక్షి భావనారాయణ గుడి భూముల్ని నీ అయ్య పేరు, నీ కూతురు పేరు, నీ తమ్ముడు పేరు పెట్టుకున్నావా లేదా? మీ బాబాయ్ ఆస్తా ఇదేమన్నా? నీ అయ్య ఆస్తా? సిగ్గుండాలి మాట్లాడటానికి. ఇంత వయసు వచ్చినా ఇంకా ప్రజలు నిన్ను నమ్ముతారని చెప్పి నువ్వు భావిస్తూ ఉన్నావు. ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. నువ్వు 24 గంటలు అబద్ధాలతోనే బతుకుతున్నారు. నీ పార్టీ నాయకుడు చంద్రబాబు దగ్గర నుంచి కింద స్థాయిలో నీ వరకు కూడా నీది తెలుగు దుష్ప్రచారాల పార్టీ. ప్రజలకి మంచి చేసే ఆలోచన ఏ రోజు లేదు, కానీ ప్రజలకి దుష్ప్రచారాలు చేసి మసిమూసి మారేడికాయ చేయి తప్పుడు సమాచారాలు అందించాలనే తాపత్రయపడతా ఉన్నావు. నీ తాపత్రయానికి గండి కొట్టే మొగుడు నేను ఒక్కడే. నీలాంటి పెదవులని పనిచేసే తత్వం నాది, నీలాగా అబద్ధాలాడే తత్వం లేదు. చేయగలిగితే చేయిస్తానని చెప్తాను, చేయలేకపోతే చేయలేనని కూడా చెప్తా. నీలాగా పౌడర్ రాసి తలదువే తత్వం కాదు నాది. ఈరోజు ఏదైతే పొన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ, పొన్నూరు పట్టణ ప్రజలందరికీ రోడ్ వైండింగ్ కావాలని కోరుకుంటా ఉన్నారో పక్షం రోజులు అది మొదలు కాపోతా ఉంది. సాక్షి భావనారాయణ స్వామి గుడి గురించి నువ్వు ఈరోజు మాట్లాడావు. నీ ఎల్లో మీడియాని తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వేం మాట్లాడావు? ఆట నగరు మేము కాజేయటానికి ప్లాన్ వేసానని చెప్తావా? అంటే ఇన్ని రోజులు నువ్వేం చేసావు ఇక్కడ? నేను సాక్షి భావనారాయణ స్వామి గుడి దగ్గరికి వచ్చి సాక్షి భావనారాయణ స్వామి గుడి ముందు ప్రమాణం చేస్తా. గుడిలోనే దేవుడు ముందే నువ్వు వచ్చి నేను మాట్లాడినంత నిజం అని చెప్పగలుగుతావా? చాలు, ఇదొక్కటి చాలు నాకు. నేను మాట్లాడినంత ఇది నిజం, శాసనసభ్యుడి మీద మాట్లాడిన మాటలన్నీ నిజమని నువ్వు ప్రమాణం చేయగలుగుతావా అని అడుగుతున్నా. నీలో ఏమన్నా కొద్దో గొప్ప దేవుడి మీద భక్తో భయం ఏమైనా ఉంటే సాక్షి మన పేరే సాక్షి భావనారాయణ స్వామి, ఆయన పేరే సాక్షి భావనారాయణ స్వామి.
నేను నిలబడగలుగుతాను. దేవుడి ముందు ధైర్యంగా నేను నీతి నిజాయితీతో పనిచేస్తా ఉన్నాను. ఈ యొక్క ఆటనగర్ విషయంలో ఎక్కడ ఎటువంటి సోపేక్ష స్వలాభం లేకుండా, ఎందుకంటే దేవుడి మీద భక్తి భయం ఉంది కాబట్టి. నాకు ఆ ఎండ్ ఆ ఒక గుడి ఒక ట్రస్టీని పట్టుకొని కాగితాలు పెట్టిష్టం కాదు. నీలాగా కోరి గుడి బాలకోటేశ్వర స్వామి గుడి అక్కడ ఉన్న చేత కాగితం పెట్టిష్టం కాదు. గుడి అభివృద్ధి చేయాలి, పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. నువ్వు ఇవన్నీ ఎందుకు వదిలేసావో తెలుసా? స్వలాభం ఎక్కడ కూడా దీంట్లో స్వలాభం రాదు, ఎక్కడ నీకు డబ్బులు రావని నీ ఆలోచన కాబట్టి. సంఘం డైరీలో అమాయకులైన రైతులు బోనస్లు కొట్టేసిన చరిత్ర నీది, నీది నీ కుటుంబం. కొన్ని కోట్ల రూపాయలు పాడి రైతులకు చెందిన డబ్బులతో మీరు ఈరోజు మీ యొక్క జీవితం గడుపుతూ ఉన్నారు. సిగ్గుండాలి నీకు. వాళ్ళ డబ్బులతో నువ్వు బతుకుతున్నావు, నువ్వు అక్కడ ఎక్కడ కూడా నీకు పాడి అనేది లేదు. నువ్వు ఒక సొసైటీలో చేరి ఆ సొసైటీలో ఉన్న ఒక సంఘం డైరీని కాజేశావు. నువ్వు పాడి రైతువా? నీకు ఎక్కడన్నా పాడి ఉందా? వందలాది లక్షలాది మంది రైతుల్ని వాళ్ళ బోనస్లు కొట్టేసి సిగ్గు చేరం లేకుండా నీ జీవితం గడుపుతూ ఈరోజు ఇంకా మళ్ళీ దేవాలయ భూముల మీద అబద్ధాలు మాట్లాడతావు. ఇవాళ ఏదైతే నువ్వు చెప్పిన ప్రకారం ఇంకో కాగితం లేదు, ఏపీఐసి ఎక్కడ కూడా ఒప్పుకోలేదు అని మాట్లాడావు ఇందాక. ఇదిగో ఏపీఐసిసి కాగితం. దీంట్లో ఎమ్మెల్యే రికమెండేషన్తో సిఎంఓ ఆఫీస్ నుంచి ఈ విధంగా ఆటో నగరు ప్రపోజల్ వచ్చింది. దీనిలో ఉన్న భూమిలో రైతులందరినీ పిలిచి వాళ్ళ యొక్క కౌలు అన్నీ కూడా వాళ్ళందరూ ఒప్పందం పత్రాలు తీసుకోమని వచ్చింది. నువ్వేం మాట్లాడావు? ఆ ముందున్న భూములు ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు ఆటో నగర్ ఇచ్చేప్పుడు ఇది చాలా ఖరీదైన భూములు, దీన్ని డైరెక్ట్గా ఆటో నగర్ ఇచ్చే బదులు మెయిన్ రోడ్డు షాపింగ్ కాంప్లెక్స్ కడితే ఇంకా గుడికి ఆదాయం పెరిగింది కాబట్టి ముందు షాపింగ్ కాంప్లెక్స్ కడతాం, వెనకాల ఆటో నగర్ ఇద్దామంటే నేను దానికి ఒప్పందం చేశాను, వాళ్ళతో అగ్రి అయ్యాను. ఎందుకంటే వాళ్ళకి ఎండోమెంట్స్ భూమి కాబట్టి ఆ భూమిని వాళ్ళు వేలం వేస్తారు. ఇంకా వేలమే జరగలేదే, నువ్వేం చెబుతున్నావు? నా బినామీలతో నేను పాడుకుంటానికి చూస్తున్నావు అని చెప్పావు. అసలు వేలమే జరగలా అంటే నువ్వు ముందుతో ముందు చూపుతో బురదయ్యాలని తాపత్రయం. మైనార్టీ సోదరులు కానీ ఆటో నగర్లు ఒక మైనార్టీ సోదరులే కాదు, ఇంకా చాలామంది హిందువులు ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక మైనార్టీలు ఒక్కలే లేరు ఆటో నగర్లో. వాళ్ళందరినీ కూడా తప్పుదారి పట్టించడానికి ఈరోజు నువ్వు తాపత్రయపడ్డావు. జగన్మోహన్ రెడ్డి గారు ఎటు రారు కాబట్టి ఇప్పుడే కొట్టేస్తానని చూస్తున్నానని మాట్లాడావు. అరే పిచ్చి సన్నాసి, రేపు కూడా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. నిన్ను మళ్ళీ ఈసారి నాకు తక్కువ టైం ఉంది కాబట్టి నిన్ను వదిలే, ఈసారి నిన్ను కనీసం 25,000 ఓట్లతో నేను ఓడిస్తానని చెప్పాను. నువ్వు పిచ్చి కళ్ళలు కానొద్దు, నువ్వు ఊరినే దుష్ప్రచారం చేసి ఏదో విధంగా తప్పుదారి పట్టిద్దాం. కొంతమంది వెన్నుపోటుల సంఘం ఉన్నారే, వాళ్ళ వెనకాల పెట్టుకొని నువ్వేదో గెలవాలని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నీ బుద్ధి అలాంటిది నాకు అవసరంలా. నేనేదో డైరెక్ట్గానే మాట్లాడగలను, నీలాగా దొడ్డిదారునో లేదు వంకరగానో డబ్బులు ఇచ్చి గెలవలా. ఇన్ని రోజులు నువ్వు ఏ విధంగా నీ కుటుంబం నువ్వు ఎలిగావో, ఏ విధంగా మీరు పైకి వచ్చారో ఈ నియోజక ప్రజలందరూ కూడా తెలుసు. వాళ్ళ నీతులు మాట్లాడతావా? రా సాక్షి భావనారాయణ స్వామి గుడి దగ్గరికి నేను వెళ్తాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, నేను సాక్షి భావనారాయణ స్వామి ఆయన ముందే ప్రమాణం చేస్తాను. ఎందుకంటే ఆయన పేరులోనే ఉంది సాక్షి అని. ఆయనకి తెలుసు కదా మనం ఎంత అబద్ధాలు ఆడుతున్నా లేకపోతే ఏం నిజం మాట్లాడుతున్నా, ఆయనకి బాగా తెలుసు. కాబట్టి నేను నిన్ను డిమాండ్ చేస్తా ఉన్నా, రా నీలో నేను నిజాయితీగా మాట్లాడాను, ఎమ్మెల్యే తప్పు చేయడానికి సిద్ధపడ్డాడని రాను వచ్చి ప్రమాణం చెయ్యి. లేదు నువ్వు చెప్పగలుగుతావా పాడి రైతులు బోనస్లు నేను కొట్టేయలేదని నువ్వు ప్రమాణం చేయవచ్చు? ఇన్నేళ్లగా ఇవాళ అమూల్ అనేది వచ్చిన తర్వాత నువ్వు బోనస్లు ఇస్తున్నావు, ఇవాళ ఇస్తున్నావు నువ్వు డబ్బులు, అంతకుముందు టిఫిన్ క్యారేజీలు బాక్సులు ఇచ్చావా?
కొన్ని కోట్ల ఖరీదైన డబ్బులను కొట్టేసి హాస్పిటల్ పెట్టి నువ్వు నీ కూతురు నీ భార్య పేరుతో పెట్టి నీ బామర్తల పేరు పెట్టి హాస్పిటల్ పెట్టి దాంట్లో దోచేస్తుంది చాలక అసలు కోఆపరేటివ్ సొసైటీని కంపెనీ కింద ఎందుకు మార్చాల్సిన అవసరం ఉన్నది ఇంకా అది చాలా ఉంది నీ చరిత్ర తీయడానికి నేను ముందు ఆటనగర్ దాని మీదే వస్తాను రాణిలో దమ్ము ఉంటే నువ్వు ఒక మొగాడివైతే రా సాక్షి భావనారాయణ స్వామి గుడి వచ్చి సాక్షి భావనారాయణ స్వామి ముందు ప్రమాణం చేయి నేను అన్న మాటలు కట్టుబడి ఉండాలని వచ్చి చేయి నేను ప్రమాణం చేస్తాను దీంట్లో ఎక్కడ కూడా స్వాపేక్ష స్వలాభం అనేది లేకుండా నిజాయితీగానే పనిచేస్తానని చెప్తా ఈ ప్రాంతంలో ఏదైతే ఆటనగర్ కోరిక ఎన్నో ఏళ్లగా ఉందో ఈ ప్రాంతంలో నువ్వేదే ఇచ్చిన హామీలు ఈ నాలుగు హామీలే ఈ నాలుగు హామీలు నువ్వు ఏడవలేని వెదవి నేను ఈ నాలుగు హామీలు నేను తీర్చుతా ఉన్నా ఈ రోజు నేను గెలిసిన రోజు కూడా ఐలాండ్ సెంటర్లో ఇదే చెప్పా ఈ నాలుగు హామీలే నువ్వు ఏదైతే చేయలేకపోయావో ఆ నాలుగు హామీలు నేను కూడా ప్రకటించా ఈ పార్టీకి మూడు హామీలు అయిపోయినాయి నాలుగో హామీ ఆటనగరు అందుకే నువ్వు ఎక్కడ భయపడిపోయి ఈరోజు ఒక తప్పుడు సంకేతం పంపించాలి అని తాపత్రయపడతా ఉన్నావు నీకు దేవుడు తగిన శాస్తి కూడా చేస్తాడని నేనైతే భావిస్తా ఉన్నా గట్టిగా నీకు తగిన శాస్తి జరిగింది ఇప్పటి వరకు నీకు తగిన నీకు జరిగిన శాస్తులు ఇంకా నీకు చాలలేదు రాబోయే రోజుల్లో నీకు ఇంకా బాగా జరిగిద్దని నేనైతే బలంగా నమ్ముతా ఉన్నా దేవుని నమ్మేవాడిని కాబట్టి నేను బలంగా నమ్ముతా ఉన్నా చేతనైతే మంచి చేయగని నియోజకవర్గంలో పాతిక సంవత్సరాలు ఎలిగి ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఒక సొంటవి నీ సోలాపే చూసుకున్నావు తప్ప ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా చేయలేని వెదవి ఈరోజు నా గురించి నువ్వు మాట్లాడతావా మా కుటుంబం పేరుతో నేను కాజేయడానికి చూశానంటావా నువ్వు నీ కుటుంబం ఎంత నీ కుటుంబం ఎట్లా ఎదిగింది ఎవరి డబ్బులతో ఎదిగింది పాడి రైతులు ఒక బోనస్లతో నేను సంపాదించిన ప్రతి రూపాయి నేను కష్టార్జితం అని చెప్పగలను నేను ఈరోజు కూడా మళ్ళీ మళ్ళీ నీలాంటి వెదవుల్ని లెక్క చేసే పరిస్థితి లేదు ప్రజలే నీకు సరిగ్గా బుద్ధి చెప్తారు సాక్షి భావనారాయణ స్వామి గుడికి వచ్చి నేను ప్రమాణం చేస్తాను నువ్వు వచ్చి ప్రమాణం చేయరా వెదవా అని చెప్తాను